హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కదంబ వృక్షం గురించి తెలుసుకుందాం. దాని యొక్క ఆరోగ్యమైన ఫలితాలు, దాని యొక్క మంచి విషయాలు, ఆ చెట్టు దేవతా వృక్షం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఎంతో బాగుంటుంది. ఈ విషయాలు తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు విషయంలోకి వద్దాం. దేవతలకు ఇష్టమైన కదంబ మొక్క ఇది. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో మొక్కలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత కలిగిన మొక్కల్లో కదంబం ఒకటి. ఈ కదంబ మొక్కనే రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అని అంటూ పూజలు చేస్తారు. అదేవిధంగా హనుమంతుడు పుట్టుకకు కారణం కూడా ఈ మొక్కే అని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల చీరలను దొంగిలించి దాచింది కూడా ఈ వృక్షంలోనే. ఈ చెట్టు నుంచి వెలువడే పరిమళాలను ఆస్వాదిస్తూ చెట్టు నీడలోనే రాధాకృష్ణుల ప్రేమాయణం కూడా జరిగింది. అందుకే ఈ మొక్కకు ఎంతో విశిష్టత కల్పించారు. ఎంతో పవిత్రమైన ఈ కదంబ వృక్షం గురించి భగవద్గీత, మహాభారతంలో కూడా ప్రస్తావించారు. కదంబ వృక్షం చూడటానికి ఎంతో పెద్దగా ఉండి ఈ పూలు గుండుని ఆకారంలో కలిగి ఉంటాయి. ఈ పుష్పాలను ఎక్కువగా లలితాదేవి పూజలో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ వృక్షాన్ని ఉపయోగించి వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తారు. అన్ని రకాల వృక్షాలు మాదిరిగా ఈ చెట్టు ఆకులు రాలు ఎల్లప్పుడూ పచ్చగానే కనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి ప్రకారం ఈ కదంబ వృక్షానికి రెండు పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షం అని, దక్షిణ భారతంలో పార్వతీ వృక్షం అని అంటారు. శ్రీకృష్ణుడు రాధతో తన ప్రేమాయణాన్ని కొనసాగించింది ఈ చెట్టు కిందనే. కనుక శ్రీకృష్ణుడు ఈ వృక్షానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఉత్తర భారతంలో వృక్షాన్ని కృష్ణ వృక్షం అని పిలుస్తారు. అదేవిధంగా దక్షిణ భారతంలో అమ్మవారిని కదంబవాసిగా పూజిస్తారు. అదేవిధంగా అమ్మవారి పూజలకు కదంబ పుష్పాలు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. అనేక గ్రహదోషాలు ఉన్నవారు అమ్మవారికి ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల దోష పరిహారం జరుగుతుంది అని భావిస్తారు. ప్రస్తుతం మధుర మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న ఈ ప్రాంతాన్ని కదంబ వనం అని పిలుస్తారు. ఇలా ఎన్నో విశేష విశిష్టతలు కలిగింది ఈ కదంబ పుష్పాలు మరియు దాని యొక్క వృక్షం. అయితే ఇప్పుడు ఆ కదంబ చెట్టు యొక్క ఆరోగ్యమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ చెట్టు గురించి మరి తెలుసుకుందాం. కదంబ చెట్టు దక్షిణ ఆసియాలో పనిచేస్తుంది. దక్షిణ ఆగ్నేయ ఆసియాలో కనిపించే అందమైన సతత హరిత వృక్షం చెట్టులో ఈ చెట్టు ముఖ్యంగా ఔషధ గుణాలకు ఎంతో విశిష్టత కలిగి ఉంది. అనేక అధ్యయనాల ప్రకారం కదంబ చెట్టు సారం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయోజనకరకంగా ఉంటుంది. మరియు బాగా లావుగా ఉండి వారు సన్నగా అవ్వాలనుకునేవారు ఈ కదంబ వృక్షం చెట్టును సమూలంగా ఉపయోగించుకోవచ్చు. కదంబ చెట్టు మూలసారం ఉపయోగాన్ని తగ్గిస్తుంది. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమీ ఉండదు. ప్రతి కదంబ చెట్టులోని ఆకు కానించి పువ్వు బెరడు అన్నీ కూడా ఉపయోగించుకొని లావు తగ్గించుకోవచ్చు. క్యాన్సర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కదంబం ఒక రకమైన యాంటీ ట్యూమర్ చర్యను ఉత్పత్తి చేస్తుంది. దీని ఉపయోగం ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ సహా అనేక రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది. ఇది కణాల పెరుగుదలను పరిమితం చేస్తుంది, ఇవి పెరగకుండా నిరోధిస్తుంది. ఇలా కదంబ వృక్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్య ఔషధ గుణాలు ఇందులో ఎన్నో పుష్కలంగా ఉన్నాయి. మరియు దేవతా చెట్టు వల్ల దేవుళ్ళకు పూజలు చేసుకోవడానికి దాని యొక్క విశిష్టత కూడా చాలా ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ మనకి ఎక్కువగా రోడ్ల వెంబటి ఇరువైపులా ఈ కదంబ వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి. చాలామందికి ఈ చెట్లు ఏంటో కూడా తెలియదు. ఈ వీడియో చూసి వాటిని గుర్తించి వాటిని ఉపయోగించుకోవాలని నా యొక్క కోరిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.